ఏందో అడుగుతానంటే బావ రోజు సతాయిస్తానంటే ఫోన్ చేసి ఏందో మనకి ఆఫీసులో బిజీ ఓ పక్క మా శైలజ శైలజ డోర్ తీసేందులే పదాంపా పదాంరా ఇదో ఏమ్మా శైలజ ఏం రోజు ఫోన్ చేసి సతాయిస్తాను ఏదో రమ్మని బావ బాగున్నారు అన్నయ్య వదిన బాగున్నారా పిల్లలందరూ బాగున్నారు కదా ఏంది మా రోజు సతాయిస్తున్నారు ఫోన్ చేసి అర్జెంట్గా రా అని 3 రోజుల నుంచి సతాయిస్తాను ఏమైంది ఏం ఏమైంది బావకి ఏమైంది అడుగు రామచంద్ర ఏం గొడవరా ఏంది మీ పంచాయతీ ఏంది ఏన రోజు నసైపోతాంది నాకు ట్యూబ్ కాల అని చంపుతున్నాడు ఒకటేమైనా ఏందంటే చెప్పాడు నాకు ట్యూబ్ కావాలి ఇట్లనే సతాయిస్తున్నాడు కాదమ్మా ఇప్పుడు నువ్వు ట్యూబ్ కావాలి అంటే ఏం ట్యూబ్ అనుకోవాలా ట్యూబ్లైట్ అనుకోవాలా అంటే కోల్గేట్ ట్యూబ్ అనుకోవాలా లేకపోతే ఏం ట్యూబ్ అనుకోవాలా ఏంది కావాలంట క్లారిటీ రమ్మని భావాన్ని రమ్మని చెప్తూ నయ్యా కాఫీ తాగండి నీళ్ళు తీసుకురాపమ్మ బయట విపరీతంగా ఉడుకుంది వచ్చినా రా వీళ్ళు ఏమి వచ్చారా రామచంద్ర బావ వచ్చినాడు చూడు రా బావ అందా కూర్చో బావా కూర్చో 3 రోజులైంది మీకు ఫోన్ చేయబట్టి ఇంతవరకు రాలే మీరు సర్లే ఏం కాదు కానీ కూల్ రిలాక్స్ కూర్చో బావా ఇంటికాడ దండికి పనులు ఉండే బావా వారిని చూసుకునే తలకి వచ్చే తలకి లేట్ అయింది అందుకే 3 రోజులైంది అంత కోపం ఎందుకు బావా కూల్గా మాట్లాడు ఏది పెళ్ళే 20 ఏళ్ళే బావా ఇంకా మమ్మల్ని బామర్దుల కిందకే లెక్కేసుకుంటే ఎట్లా చెప్పు ఒక్కసారి పిల్లనిచ్చినాక జీవితాంతము చెప్పినట్టు వినాల్చిందే మీరు ఏమే మీ అన్నలకు చెప్పినావా కాదు బావా అంత సీరియస్ అయితే వేళ మా చెల్లెల మీద పెళ్ళయింది నేనులా ఇప్పుడు కూడా ఇంకా కోపం తగ్గకపోతే ఎట్లా నీకు ఏది బావా శాంతంగా మాట్లాడు బావా అంత కోపం ఎందుకు బావా చెప్పమ్మా ఏది మీ ప్రాబ్లం ఏందో చెప్పు అది ఏందో ఫోన్ పట్టుకుంటాడునా ఫోన్ పట్టుకొని తిప్పుతా ఉంటాడు తిప్పేది నాకు ఫోన్ చేయి మీ వాళ్లకు నాకు కావాలా నేను వాళ్ళకి చెప్తానులే ఫోన్ చేసి రమ్మను అని అంటాడు ఏం చేసుకుంటారో నాకు తెలియదు కానీ నాకు కావాల్సిందే అది కావాల్సిందే నాకు అంతే ఇప్పుడు అడుగు మా వాళ్ళు వచ్చిన పిలుచు మీ వాళ్ళని అంటివి కదా ఇప్పుడు వచ్చినారు ఏం అడుగుతావో అడుగు ఏమే మీ వాళ్ళు వచ్చే తలకే గొంతు లేస్తుంది చాలా లేస్తా ఉంది మీకు అంత అయిపోయినా మీ వాళ్ళు వస్తేనే నీకు ఏం ఇంత సీరియస్ అయితేనా బావా కోపం మేళ్ళే బావా దొమ్మా ఊరిని మీరిద్దరు గొడవ పడద్దండి మేము వచ్చినాం కదా మీ మీద సమస్య పరిష్కరిస్తాము దో చెప్పు బావా నీకేం కావాలి చెప్పు మాట తప్పకూడదు చూడు మాట తప్పినారంటే మీ చెల్లెలు మీ ఇంట్లో ఉంటుంది చెప్తున్నా చూడున్నా ఇట్లనే సతాయిస్తాడు నా ఎప్పుడు వాళ్ళని పిలుచు మీ వాళ్ళని పిలుచు అంటాడు ఏమంటే చెప్పడు పో పిలుచుకురాపో అంటాడు ఫోన్లు చెయ్యి అంటాడు చంపుతా అన్నాడు నన్ను ఇట్లనే నాకు మీరు ఏం చేసుకుంటారో నాకు అవసరము దీంట్లో ఉండేది మాత్రం నాకు కొనిచ్చే తీరల్లా అది ఎంత ఖర్చు అయినా పర్వాలేదు మీరు కొనిచ్చే తీరాలి నాకు అది ఇప్పుడు చెప్పు మా ఇన్నోళ్ళకి ఏదో చెప్పు నన్ను చంపేది కాదు నువ్వు ఇప్పుడు అడుగు ఏది కావాలనో బావా చెప్పు బావా ఏం కావాలో చెప్పు ఏంది ఆ సెల్లులో ఏముంది చెప్పు ఆ సెల్లు కొత్త సెల్లు కావాలా నీకు ఏంది బావా నువ్వు అయ్యో సీరియస్ కాదు రామచంద్ర ఏందన్నా నువ్వు కూడా అట్లా అంటావు అయ్యో నువ్వు ఆయన మీద సీరియస్ అయితే ఇప్పుడు మన చెల్లెలు కావాలి మీరు ఊరికే ఉంటావు లేదా నువ్వు చెప్పు బావా ఏం కావాలో చెప్పు నాకు యూట్యూబ్ కావాలి నాకు ఇక్కడ చూడండి యూట్యూబ్ కోసం మా చెల్లెలు అంతగా సతాయిస్తాను 3 రోజుల నుంచి మమ్మల్ని కూడా రమ్మంటి యూట్యూబ్ ఏముంది బావా సెల్లు ఇన్స్టాల్ చేసుకొని నీకు ఏ వీడియో కావాలంటే ఆ వీడియో చూసుకో కావాలంటే టీవీలో కూడా వేసుకో టీవీలో వేసుకొని నీకు నచ్చింది చూసుకో ఇంకా కావాలా నీకు యూట్యూబ్ ప్రీమియం అంటుంది నెలలో మేము బాడీకి కట్టుకుంటాము యూట్యూబ్ ప్రీమియం యాడ్స్ కూడా రావు అది వేసుకొని చూసుకో స్వామి దానికి ఏం నత సతాయిస్తాడు చూడ భయపడద్దు నువ్వు సెల్లులో టీవీలో కాదు నాకు కావాల్సింది ఇది టోటల్ కంపెనీనే కావాలి నాకు యూట్యూబ్ కంపెనీనే కావాలా ఏంటి యూట్యూబ్ నువ్వు అడుగుతాంటే ట్యూబ్ అంటే ఏం ట్యూబ్ అనుకున్నా నేను యూట్యూబ్ పెద్ద కంపెనీనే టెండర్ వేస్తున్నావే మా అన్నోళ్ళకు నువ్వు బాగానే ఏందమ్మా ఆస్తులు అమ్మినా కూడా అది ఏడదెత్తామన్నా ఇది ఆస్తులు అమ్మేది కాదు భూమి అమ్మినా కూడా రాదు అది ఏదనుకుంటాను కాదు ఏందనుకుంటాను యూట్యూబ్ కంపెనీ కావాలా ఏం చేసుకుంటా యూట్యూబ్ కంపెనీ అది అమ్మేది కాదు ఎవరు కొనేది కూడా కాదులే ఎవరు చేత కాదు అది యూట్యూబ్ సెల్లులోకి వేసుకొని ప్రశాంతంగా చూసుకుంటాను కదా మళ్ళీ కొత్తగా కంపెనీ అలా నీకు ఏంది అవలా చేస్తున్నారు నాకు ఈ యూట్యూబ్ కంపెనీ కావాలా నా దగ్గర ఉండేది ఎవరి దగ్గర ఉండకూడదు నేనే తీసుకోవాలి అది ఎంత ఖర్చు అయినా పర్వాలే అది నేను నా దగ్గరే ఉండాలా కంపెనీ అంతా నా దగ్గరే ఉండాలా నేనే వాడాలి అది నా నుంచే పోలే ఎవరికైనా సరే అంతేగాని నాకు ఆ కంపెనీనే కావాలి
చూడు మామ, మొన్నటి వరకు వాట్సాప్ అన్న, తర్వాత ఫేస్బుక్ అన్న, మన రెండు రోజులు వాట్సాప్ హ్యాక్ చేసినందుకు దాన్ని పక్కన పెడేశా. ఇప్పుడు యూట్యూబ్కి వచ్చినాడు. ఇన్ని రోజులు నేను దానికోసం తనకలాడితే మళ్ళీ ఇప్పుడు యూట్యూబ్ అంట, యూట్యూబ్ కంపెనీ కావాలంట అన్నాడు. యా నుండి పట్టుకొచ్చేది ఎవరిని? బాబా నమస్కారం స్వామి, నీకు నీ తెలివితేటలకు దా దయచేసి నువ్వు ఇంకోసారి ఇట్లా తిక్క తిక్కవన్నీ మాట్లాడద్దు. అర్థమవుతుంది, కావాలంటే ఒక ఇండ్లు అడుగుతారు, లేదంటే ఒక తోట పొలమో ఏదో ఒకటి అడుగుతారు. ఇట్లా యూట్యూబ్ అడగాలని ఎవరిని చూడలా? ఏం యూట్యూబ్ అంతే ఏందనుకుంటాడు? 20 లక్షల కోట్లు అవుతుంది, ఎక్కడి నుంచి తీసుకురావాలా? కాదు బాబా, ఎక్కడ బెంజికార్ అడుగు, లేదా ప్లాట్ అడుగు, స్థలం అడుగు. ఏంది బాబా యూట్యూబ్? బెంజికార్ అట్టించి తీసుకొస్తా రంజేంద్ర, నువ్వు మళ్ళీ రెచ్చగొడుతున్నావు. ఏది అమ్ముకోనన్నా తేవచ్చు పొలాలు అన్నా, ఏంది ఇది ఏందన్నా? నాకుండా చేసేటట్టు చూడు బాబా, యూట్యూబ్ లేదు ఏం లేదు, సెల్లేకి వేసుకొని ప్రశాంతంగా చూసుకో. అర్థమైందా? యూట్యూబ్ వచ్చేది మా చేత కాదు. ఏది చేత కాదా? చేత కాకుండా మీ చెల్లెల్ని తీసుకొని పో, అప్పు చెప్పు చేసి ఏదో కొనిచ్చు, అంతేగాని చేత కాదని మాట్లాడద్దు. నువ్వు ఏం అడుగుతున్నావు అనుకుంటా? యూట్యూబ్ అడుగుతాండవు. యూట్యూబ్ అంటే ఏందో తెలుసా నీకు? 20 లక్షల కోట్లు అవుతుంది, వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు? 20 లక్షల కోట్లు అంటే తల దాగట్టు పెట్టుకుని తెచ్చుకోని. నువ్వు అంత నీకు అంత ఉంటే ఏదైనా కార్ అడుగు, ఇండ్లు అడుగు, అంతేగాని ఇట్లాంటివన్నీ అడగద్దు. సంపద ఊరికే వద్దు, నాకు యూట్యూబే కావాలా. ఎక్కడి నుంచి పెడతారు అంత డబ్బులు? అన్న పుట్టినాడు ఊరికాడు ఉండరా? నువ్వేంది మొన్న పుట్టాడు, ఎందుకు ఊరుకోడు? ఎందుకు వాడిని అరుస్తావు? నువ్వే కొంచెం తెలివి ఉండి మాట్లాడాలి. కానీ ఏ తెలివి ఉండే మాట్లాడుతున్నా, యూట్యూబ్ నాకు కావాలని మాట్లాడుతున్నా. అయ్యో కొట్లాడదు. ఏంది బావా నువ్వు అంత సీరియస్? అయితే సాయి నువ్వు లోపల చదువుకోపరా, పో దా అమ్మా నేను మాట్లాడతాలే. సీరియస్ కాదు బావా, నువ్వు ఊరికే ఉండు, చెప్తాను. స్వామి యూట్యూబ్ కొనాలంటే 20 లక్షల కోట్లు కావాలా, అది ఎవడు అప్పు కూడా ఇడు. ఏం తెలివి ఉందే లేదా? వాళ్ళే 20 లక్షల కోట్లు ఇచ్చి, వాళ్ళే విదేశాలకు పంపించి, అక్కడ రుణమాఫీ చేసి చేసిన తర్వాత నువ్వు ఇండియాకి వచ్చేసేయి, దానికేముంది? బావా ఎవరో నీకు తలకాయలకంత విషయం ఎక్కించినారు, కానీ స్వామి యూట్యూబ్ కొనాలంటే 20 లక్షల కోట్లు కావాలా, అది ఎవడు అప్పు కూడా ఇడు. ఏం సినా, మా బావమరదలు వచ్చినారు, నువ్వు చెప్పినట్లా నేను అడిగినాను. నువ్వు సూపర్, నువ్వు బెస్ట్ ఫ్రెండ్. నువ్వు ఏంది నువ్వు యూట్యూబ్ కావాలని ఎక్కిచ్చిండి, బాగా ఎక్కిచ్చినవి. ఏందనుకుంటాండవు యూట్యూబ్ అంటే కొంపలు నాశనం చేద్దాం అనుకుంటాండవా? ఏం ఈ పతికతికు నువ్వు సరిపోయినా బాగా జోడి జోడి. నీకు తెలియలేమ్మా, యూట్యూబ్ ఉంటే మనం సొంతంగా ఇంట్లో చూసుకోవచ్చు లక్షణంగా. ఇంకేం తెలుసమ్మా, నేను కరెక్ట్గా అడిగిపించిన మీ ఆయన చేత. యో ఏంది మా ఆయన, ఏం పేరు ఏం పేరు? సీనానా? నమస్కారం స్వామి. ఏంది రామచంద్ర, ఇక్కడ చూడు, యూట్యూబ్ కొనమని చెప్తారా ఎవరన్నా కొంపలు నాశనం చేసేదానికి? కాకపోతే ఏదన్నా కానీ కొంటే శారీలో ఉంగరాలు ఏదన్నా చెప్పాలి, కానీ యూట్యూబ్ కొనమని చెప్తారా? మా బావ తిక్కబట్టి 3 రోజుల నుంచి నా చెల్లెల్ని సావదొబ్బుతానరా? నువ్వు యూట్యూబ్ కొనుక్కోవాలి, యూట్యూబ్ కొనుక్కోవాలని ఏం మనిషి ఉండవు అసలు? మా బావ సగం శరీరం కొట్టా, మనం చెడగొట్టినావు. నువ్వు కావాలంటే మందు దాక్కోండి, మీరు ఇద్దరు టిఫిన్ ఎదుర్కొని అంతేగాని ఇట్లా సంసారాలు నిప్పులు పోయింది. యూట్యూబ్ కావాలా ఆ ట్యూబ్ కావాలని చెప్పి ఏం తమాషేస్తానా నువ్వు? మీకు తెలియలేదు సార్, మీకు యూట్యూబ్ సొంతంగా ఉంటే అన్ని ఛానల్స్ మనం ఇంట్లోనే చూసుకోవచ్చు. ఎలాన్ మాస్క్ ట్విట్టర్ కొన్నారు కదా, అట్లే మనం యూట్యూబ్ కొంటే అన్ని ఛానల్స్ ఫ్రీగా చూసుకోవచ్చు. తిక్కగానే పట్టిందా మీ బెస్ట్ ఫ్రెండ్ శ్రీనివాస్? యూట్యూబ్ కొనమని ఎవడో చెప్తే నువ్వు నువ్వు దానికి ఆయన చెప్పడము నువ్వు విన్నా భలే ఉన్నాడు. ఏం మా ఫస్ట్ బయటకు నా ఫ్రెండ్స్ నమ్ముకొని బతుకుతాను బాబా నువ్వు, నాకు అర్థం కాదు అట్లా ఫ్రెండ్స్ నన్ను నమ్ముకునేది. ఎవరన్నా కానీ ఏదో కారు కొనిపించుకోమంటారు, బామర్దులతో ఇల్లు కొనిపించుకోమంటారు. బెస్ట్ ఫ్రెండ్ ఏ బెస్ట్ ఫ్రెండ్ అయితే యూట్యూబ్ కొనమంటే మమ్మల్ని మాకు ఫోన్ చేసి సతాయిస్తావు, మా చెల్లెల్ని సతాయిస్తావు. ఒకటి చెప్పిండని చూడు బావా, ఫ్రెండ్స్ని పెట్టుకో బావా, ఇట్లా తిక్క తిక్క ఫ్రెండ్స్ని పెట్టుకోదు బావా నువ్వు. మన జీవితాలు నాశనం అయిపోతా ఫ్రెండ్ పెట్టేది ఏదో ఒకటి పెట్టుకుంటా అంటావు. వాడేనేమో మనమ్మ ఫేస్బుక్ వాట్సాప్ కూడా ఎక్కించినది. వాడేనా ఫేస్బుక్ వాట్సాప్ ఎక్కించినది? అతను కాదు, ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు. ఏంది బాబు ఇట్లా వాళ్ళు దొరుకుతారు నీకు పనికి మాల వాళ్ళు? ఏంది బాబు అన్నీ ఇడిచిపెట్టు బాబా, ఏందో ఫ్రెండ్షిప్ ఇడిచిపెట్టామే నువ్వు. ఆ ఫ్రెండ్స్ అందరినీ ఇడిచిపెట్టి ప్రశాంతంగా ఉండు నువ్వు. వాడేవాడు బెస్ట్ ఫ్రెండ్ ఎట్లయితే యూట్యూబ్ కొనమని చెప్పేవాడు. సరే సరే రామచంద్ర పదాం రా, మాకు బస్సు టైం అవుతుంది, మేము ఇంకా ఏందో కొంపలు అంటుకుంటానని వస్తే. పోయేసమ్మా పోయేసమ్మా శైలజ, అంత సాయి గారిని అడిగినట్టు చెప్పండి, బాగా చదువుకోమన్నా, సంగతులు ఏమన్నా మేము చూసుకున్నా ప్రాబ్లమ్స్. సరేనా స్వామి నువ్వు ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ వాల్యూ వీళ్ళకి తెలియనే తెలీదు. బాలాజీ ఫోన్ వచ్చింది, వాళ్ళు అది ఇది చెప్తారా బా, నువ్వు వినద్దు వాళ్ళ మాట వినద్దు. సరేసినా నువ్వు యూట్యూబ్ కావాలని పట్టుబట్టు ఖచ్చితంగా తీసుకొని తీరాలి నువ్వు యూట్యూబ్.
సరే సరే, అంత సులభం కొద్దులు మీ బామర్దులు, మీ బామర్దులు ఖచ్చితంగా కొనిస్తారు. సరే సిన మర్చిపోద్దు, అడుగు బాగా గట్టిగా అడుగు. సరే సరే. అబ్బా టీవీ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట కొట్టండి. థింకింగ్.